మృతురాలి తండ్రి అష్మతుల్లాతో సీఎం చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. పాప ఎలా అదృశ్యమైందో, ఆమె హత్యకు దారితీసిన కారణాలేంటి అనే దానిపై ఆరా తీశారు. చిన్నారి హత్య బాధాకరమంటూ ఆవేదన వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. మృతురాలి తండ్రి అష్మతుల్లా ఘోరాలకు పాల్పడేవారిని తప్పనిసరిగా శిక్ష పడేలా చూస్తామన్నారు సీఎం చంద్రబాబు. చిన్న పిల్ల ఇంటి ముందర ఆడుకుంటా ఉంటే ఈ మాదిరి జరిగింది సార్. మీ మీద సార్ ఇంటి ముందర ఆడుకుంటా ఉంటే 7:30 గంటలకు సాయంత్రం పూట ఆదివారం రోజు కనిపించకుండా అయిపోయింది సార్ మా పాప. తర్వాత పోలీసు టీములు వచ్చినారు. సిఐ శ్రీనివాసు సార్ వచ్చి ఎస్పీ సారు అంతా స్పందించి రిపోర్ట్ తీసుకున్నారు. డే అండ్ నైట్ 3 డేస్ ఇక్కడే ఉండి పాప కోసము అంతా ప్రయత్నం చేసినారు సార్. కాకపోతే పాప 3వ రోజు 2వ తేదీ నాడు సమ్మర్ ట్యాంక్ స్టోరేజ్ లో సేవమై దొరికింది సార్ మాకు. తర్వాత పోలీస్ శాఖ వారు పోలీస్ పోస్ట్ మార్టం పోయి ఎస్పీ సారు ఆ రోజు నాకు హామీ ఇచ్చినారు సార్, నిందితుల్ని ఖచ్చితంగా పట్టుకుంటామని.